స్కిల్స్ క్యాంప్లో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ 4 వారాల తర్వాత సరెండర్ కావాలని ఆదేశం ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని కేసును ప్రభావితం చేయొద్దన్న హైకోర్టు కేవలం ఆరోగ్య కారణాల రీత్యానే చంద్రబాబుకు బెయిల్ వైద్యానికి సంబంధించిన వివరాలు జైల్ సూపరింటెండెంట్ కు సమర్పించాలన్న హైకోర్టు सीआईडी अधिकारुल कॉल डेटा पिटिशन पै नेडु एसीबी कोर्ट तीर्पु अधिकारुल स्वेच्छकु भंगं कलुगुतुंदन्न सीआईडी न्यायवादुलु टीडीपी अड्डगोलु मद्यं व्यवहारालपै सीआईडी मरो केसु मध्यंतर बेल इव्वालनि हाईकोर्टुलो लंच मोशन पिटिशन నేడు తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన ఉమ్మడి మహబూబ్ నగర్ లో ప్రియాంక పర్యటన సాయంత్రం 4 గంటలకు పాలమూరు సభలో ప్రియాంక ప్రసంగం కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై కాంగ్రెస్ వినూత్న ప్రచారం కేసీఆర్ కరప్షన్ రావు అంటూ ఏటీఎం తో నిరసన నేడు ఉమ్మడి నల్గొండలో కేసీఆర్ ప్రచారం హుజూరాబాద్ మిర్యాలగూడ దేవరకొండలో సభలు నేడు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా మరోమారు చర్చల అనంతరం జాబితా ప్రకటించనున్న అధిష్టానం జీడీపీతో పోల్చితే తెలంగాణలోనే తక్కువ అప్పులు కాంగ్రెస్ ప్రజలకు తాగునీరు కూడా ఇవ్వలేకపోయిందన్న ఎమ్మెల్సీ కవిత కర్నూలు మండలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రేమట గ్రామంలో ఇంటింటికి బుక్లెట్లను అందజేసిన ఎమ్మెల్యే జరదొట్టి कोल्लापूर एमएलए बीरम हर्षवर्धन रेड्डी सतीमणि की निरसन सिग प्रचारानिकि वच्चिन विजयम्मनु अड्डुकुन्न रैतुलु भद्राद्रि कोत्तगूडेम जिल्लालो मावोयिस्ट पोस्टर्ल कलकलं एन्निकलनु बहिष्करिंचालंटू वेलसिन गोड पत्रिकलु नवंबर 10 नुंचि 18 वरकु कार्तीक ब्रह्मोत्सवालु ब्रोचर आविष्करिंचिन टीटीडी चेयरमैन भूमन करुणाकर रेड्डी విజయనగరంలో నేడు సిరిమాను తిరువీధి ఆరంభం పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ సుమారు 4 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం నెల్లూరు తిరుపతి జిల్లాలో జల్లులు పడే అవకాశం తెలుగు రాష్ట్రాల్లో మేఘావృత వాతావరణం ఉంటుందన్న ఐఎండి గుజరాత్లోని ఏక్తా నగర్లో నేషనల్ యూనిటీ డే వేడుకలు ఆకట్టుకున్న సైనిక కవాతులు సాంస్కృతిక కార్యక్రమాలు సర్దార్ వల్లభాయ్కు రాష్ట్రపతి ప్రధాని కేంద్ర మంత్రుల నివాళులు సమైక్య భారత్ను సుసాధ్యం చేశారని ప్రశంసలు సర్దార్ వల్లభాయ్ జయంతి సందర్భంగా యూనిటీ డే వేడుకలు రన్ ఫర్ యూనిటీకి జెండా ఊపి ప్రారంభించిన అమిత్ షా ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతల నివాళులు శక్తి స్థల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఖర్గే సోనియా రాహుల్ మహారాష్ట్రలోని బీట్స్ పట్టణంలో కర్ఫ్యూ మరాఠా రిజర్వేషన్ నిరసనల నేపథ్యంలో భారీగా పోలీసుల మోహరింపు లియోనెల్ మెస్సీకి బాలంటీ ఆర్డర్ అవార్డు 8వ సార్లు ఈ ఘనత సాధించిన అర్జెంటీనా ఫుట్బాల్ ప్లేయర్